ఇటీవల కాలంలో పిల్లలకు వచ్చే కరోనా వైరస్ కేసులు చాలా పెరిగాయి. ఈ కేసులు కరోనా ఫస్ట్ వేవ్ లో కన్నా సెకండ్ వేవ్ లో వచ్చినవి ఎక్కువగా ఉన్నాయి. 18 సంవత్సరాల లోపు ఉండే పిల్లలందరూ కోవిడ్ కి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ కోవిడ్ కి గురైన కొంతమంది పిల్లలలో లక్షణాలు ఎక్కువగా కనపడటం లేదు. పిల్లలకి కోవిడ్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? రీసెర్చ్ ప్రకారం 10 నుంచి 14 సంవత్సరాలు ఉన్న పిల్లల్లో కోవిడ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిసింది. కొంతమంది పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉండటం వలన వారిని ఆసుపత్రిలో చేర్పించవలసి వస్తుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి వాళ్ళు చెప్పుకొచ్చారు. పిల్లల్లో లోపల ఉండే ఒబిసిటీ, ఆస్తమా, డయాబెటీస్, హార్ట్ డిసీజ్ వంటి కారణాల వల్ల కోవిడ్కి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నాడి వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం, జీవక్రియ సరిగ్గా పనిచేయకపోవడం వంటి సమస్యలు ఉన్న పిల్లల్లో కూడా కోవిడ్కి గురయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా 1 సంవత్సరం కన్నా చిన్నగా ఉన్న బేబీస్కి జాగ్రత్తలు ఎక్కువగా పాటించాలి. వీరిలో శ్వాస తీసుకునే వాయు మార్గాలు చిన్నగా ఉంటాయి. అలాగే వీరిలో ఇమ్యూనిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. పిల్లలకు కరోనా వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పటి వరకు వచ్చిన కరోనా కేసులలో జ్వరం ముఖ్యమైన లక్షణమని డాక్టర్లు చెప్పుకొచ్చారు. జ్వరంతో పాటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం, కళ్ళు తిరగటం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వాంతులు, విరోచనాలు, రుచి తెలియకపోవటం వంటి లక్షణాలు కనపడితే కరోనా వచ్చినట్లుగా తల్లిదండ్రులు గుర్తించాలి. కొంతమంది పిల్లలకి వచ్చే లక్షణాలు పెద్దగా తెలియకపోవచ్చు. ఇటువంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లల్లో వచ్చే బిహేవియర్ చేంజెస్, సరిగ్గా తినకపోవడం, ఎక్కువ యాక్టివ్గా లేకపోవడం వంటి లక్షణాలను గమనించాలి. కానీ బేబీస్ విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండటం మంచిది. పిల్లలకి కరోనా వ్యాక్సిన్ ఉందా? పీఫైజర్, బయో ఎన్టెక్ వంటి సంస్థలు కనుగొన్న కోవిడ్-19 వ్యాక్సిన్ 16 సంవత్సరాలు ఉన్న పిల్లలకి ఇవ్వచ్చు అని చెప్పారు. కానీ వ్యాక్సిన్ 16 సంవత్సరాలు కంటే చిన్నగా ఉన్న పిల్లలకి పనిచేయదు అని ఈ సంస్థ వారు తెలియజేశారు. ఇప్పటికీ కొన్ని సంస్థలు 12 సంవత్సరాలు కంటే చిన్నగా ఉన్న వారికి వ్యాక్సిన్ అందుబాటులో తీసుకురావడానికి క్లినికల్ ట్రయల్స్ను మొదలుపెట్టాయి. కరోనా వచ్చి నయమైన పిల్లలకి మళ్ళీ కరోనా వస్తుందా? కరోనా వచ్చి నయమైన పిల్లలకి మళ్ళీ కరోనా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఇటువంటి పిల్లలు మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిని షార్ట్గా ఎంఐఎస్ అని అంటారు. ఈ ఎంఐఎస్కి గురైన పిల్లల్లో గుండె, ఊపిరితిత్తులు, నరాలు, కిడ్నీలు, జీర్ణక్రియ, మెదడు, చర్మం, కళ్ళు వీటిలో దేనికైనా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. కరోనా వచ్చిన సమయంలో పిల్లల ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువగా రియాక్ట్ అవ్వడం వల్ల ఈ ఎంఐఎస్కి గురవుతున్నారని డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ ఎంఐఎస్కి గురైన పిల్లల్లో లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. జ్వరం, ఈ జ్వరం 24 గంటల కన్నా ఎక్కువగా ఉండటం, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, చర్మంపై ర్యాషెస్, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగంగా తీసుకోవడం, కళ్ళు ఎర్రగా అవ్వడం, అలసటగా ఉండటం, తలనొప్పి, కళ్ళు తిరగడం, ఇటువంటి లక్షణాలన్నీ ఎంఐఎస్ని సూచిస్తాయి. కరోనా రాకుండా పిల్లలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకి కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం మంచిది. పిల్లలు ఆడుకునే బొమ్మలు శానిటైజ్ చేయండి. వారి బాడీ టెంపరేచర్ని, ఆక్సిజన్ లెవెల్స్ ని, పల్స్ రేట్ని ప్రతి 8 గంటలకు ఒకసారి నోట్ చేసుకోండి. ఏవైనా కరోనా లక్షణాలు కనపడితే పిల్లలని ఆడుకోవటానికి బయటకి పంపకండి. ఒకవేళ ఆక్సిజన్ లెవెల్స్ 94 కంటే తక్కువ పడిపోతే ఒకసారి డాక్టర్ని సంప్రదించడం మంచిది. పిల్లల ఇమ్యూనిటీ పెంచడానికి విటమిన్ మాత్రలు, సిరప్లు, ప్రోటీన్ పౌడర్లు వంటివి మీ సొంత నిర్ణయాలతో పిల్లలకి ఇవ్వకండి. పిల్లల యొక్క వెయిట్, హైట్, ఏజ్ ఆధారంగా డాక్టర్స్ వారికి విటమిన్ మాత్రలు సూచిస్తారు.
ఇవి ఫ్రెండ్స్ పిల్లలకి కరోనా సోకితే కనపడే లక్షణాలు, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కుదిరితే ఈ ఇన్ఫర్మేషన్ని చిన్నపిల్లలు ఉండే ప్రతి ఇంటికి చేరవేయండి. మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.